అందరికీ నమస్తే. ఈ మధ్యకాలం మన తెలంగాణలోనే ఏదో జిల్లాలో ఒక జర్నలిస్టు అక్రమ కట్టడమో లేకపోతే సక్రమ కట్టడమో కడతా ఉంటే వెళ్ళి ఫోటోలు తీస్తున్నారని జనం పట్టుకొని కొట్టడం అనేది జరిగింది. సరే, అతను జర్నలిస్టా కాదా, అది అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా మనకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వేధింపులకు గురి చేస్తున్న జర్నలిస్టులకు జనం దేహశుద్ధి అంటూ వస్తున్న దాన్ని కొంతమంది ట్రోల్ ఏం చేస్తున్నారంటే పత్రికల పేరు మీద ఐడీలు తెచ్చుకొని లేకపోతే యూట్యూబర్స్ నడుపుకుంటూ అందరినీ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు అనే అంశాన్ని పెద్ద ఎత్తున చర్చ లేపుతున్నారు. అయితే నా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి రంగం మనం ఇలా ప్రశ్నించుకుంటూ పోయే ఏదైతే ఈ చైతన్యంతో అతన్ని కొట్టిన జనం ఉన్నారో, ఊరు వాడ పల్లె అనకుండా ప్రతి చోట ఈ చైతన్యాన్ని ప్రజలు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్రమ కట్టడాలు కానివ్వండి, లేకపోతే లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన సర్వీస్ ఇవ్వాల్సిన ప్రభుత్వ రంగం కానివ్వండి, లేదా మనం ఎంపిక చేసి ఓట్లేసి ఎన్నిక చేసిన తర్వాత సంక్షేమ పథకాలు సరైన పేదవాడికి అందించకుండా చేసేవాడి వాడు కానివ్వండి, లేకపోతే అన్ని రకాల ఈ మానవ సమాజంలో చేస్తున్న అన్ని రకాల వ్యాపారాలను సక్రమ పద్ధతిలో నడపని వాళ్ళందరి మీద ఖచ్చితంగా జనం తిరుగుబాటు చేసి చెప్పులతో కొట్టాలి, ఆ చైతన్యం రావాలి. కానీ ఒక శాఖలో ఇట్లుంది, ఇంకో ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్లో రోజు ఏసీబీలు దాడి చేసి దొరుకుతాం? 100,000 రూపాయలు, 20,000 జీతం ఉండి, 30,000 జీతం ఉండి కలెక్టరేట్లలో కూడా దొరుకుతున్నారు. 100,000 రూపాయలు జీతం ఉండి 500 కక్కుర్తి పడే దొంగనా కొడుకులు ఉన్న ఈ రోజుల్లో నికాసుగా సేవ చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే కేవలం జర్నలిస్టు వృత్తి పేరు మీద అక్రమాలని అరికట్టేందుకు ముందుకు పోయే వాళ్ళు ఉన్న అనేక మంది ఉన్నారు. అక్కడ ఇక్కడ చిన్నపాటి తప్పులు దొర్లుతూ ఉంటాయి, దొర్లనివ్వండి. సమాజం అన్నప్పుడు అక్కడిక్కడ తప్పు చేసేవాడు ఉన్నాడు, ఒప్పు చేసేవాడు ఉన్నాడు, కానీ ఒక్కడు దొరికినంత మాత్రాన లేకపోతే ఒక్క తప్పు జరిగినంత మాత్రాన యావత్ సమాజంలో పత్రికలు యూట్యూబర్స్ అంతా లేకపోతే జర్నలిస్టులంతా తప్పు దోవ పడుతున్నారు, బ్లాక్ మెయిలర్స్ అంటూ ట్రోల్ చాలామంది చేస్తున్నారు. అది తప్పుడు ఆలోచన. మానవ సమాజంలోనే అనేక రుగ్మతలు ఉన్నాయి, వాటన్నిటికి వ్యతిరేకంగా అందరూ ప్రజలంతా, ప్రతి ఒక్కడు జర్నలిస్టే, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు జర్నలిస్టే, ప్రతి పౌరుడు ప్రశ్నించేవాడే, ప్రశ్నించి వాస్తవాన్ని వాస్తవంలాగా అవాస్తవాన్ని తిప్పి కొడతామనే విధంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉందని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ గారు జలాల తరపున విజ్ఞప్తి చేస్తున్నా.